బాంబే హైవే పేరు అన్న త్రిపుల్ ఆర్కు 30 మినిట్స్ ప్రయాణ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్ కు దగ్గరలో 12,000 ఎకరాలలో 1500 పరిశ్రమలతో 2 లక్షల ఎంప్లాయ్మెంట్ తో రాబోతున్న నిమ్స్ కు చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు 8498010609. నేను సింహయాజి గారిని కలిసినట్టుగా ఇవాళ పత్రికల్లో వార్త వచ్చింది. వాస్తవానికి కలవటం అనే దానికి ఒక ప్రత్యేకత ఏమీ లేదు. 6 నెలల క్రితం నేను కలిసిన మాట వాస్తవం. కలిసినప్పుడు ఆయన ఒక తిరుపతి నుంచి వచ్చిన గురువుగానే ఆయనకు నాకు పరిచయం చేశారు. ఆ గురువుగా ఆయన గురించి వారు నాకు తెలియజెప్పి వారితో ఒకసారి కలిస్తే బాగుంటుంది, వారు కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అని అంటే సరే 2-3 రోజులు గడిచినాక వెళ్ళి ఒక 10 నిమిషాలు వారితో పాటు గడిపాను. ఒక ఆధ్యాత్మిక గురువు, అది కూడా తిరుపతి నుంచి వచ్చిన ఒక ఆధ్యాత్మిక కేంద్రం నుంచి వచ్చిన ఒక గురువు అనే ఆలోచనతో వెళ్ళి కలిసినాం. అంతకుమించి దానికి ఒక ప్రత్యేక రాజకీయ కోణం లేదు, వేరే ప్రత్యేకత కూడా ఏం లేదు. అనేక మందిని రాజకీయ జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మనం కలవలసి వస్తుంది, కలుస్తుంటాం. ఇది కూడా ఆ రకంగానే, కేవలం ఆధ్యాత్మిక కోణం తప్ప దీని వెనకాల ఇంకొకటి లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వారు ఈ రాజకీయ వ్యవహారాల్లో వారికి సంబంధాలు ఉన్నాయనే విషయం ఇప్పుడు తెలుస్తున్నది. మేము కలిసిన నాటికి కేవలం తిరుపతికి సంబంధించిన ఒక స్వామి అన్నది మాత్రమే, ఒక మఠాధిపతి అన్నది మాత్రమే నాకు తెలిసిన వాస్తవము. ఆ కోణం నుంచే వారిని కలవటం జరిగింది. వారితో 10 నిమిషాలు ఉన్నాం. దానికి అంతకు మించిన ప్రత్యేక రాజకీయమైన కోణమేమీ లేదని, కేవలము ఒక గురువు కాబట్టి కలవటం జరిగిందని ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలిచిన, దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.